ఇవాళ సాలడ్ సెగ్మెంట్ లో నేను మీకు తీసుకొచ్చాను హనీ జింజర్ డ్రెస్సింగ్. అంటే తేనె మరియు అల్లంతో తయారు చేసే డ్రెస్ మెటీరియల్ కాదు ఇది. డ్రెస్సింగ్ అంటే ఇట్ ఇస్ ఒక పదం అనమాట. అది డ్రెస్సింగ్ అని అంటారు. మరి ఎందుకు అంటారు అంటే నాకు తెలియదు, నేను దాని గురించి అంత రీసెర్చ్ చేయలేదు. హనీ జింజర్ డ్రెస్సింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. హనీ జింజర్ డ్రెస్సింగ్ కి కావాలి హనీ, ఆబ్వియస్లీ లెమన్, సాల్ట్ అండ్ పెప్పర్, సినిమన్ పౌడర్, జింజర్ పౌడర్, డ్రైడ్ జింజర్ పౌడర్ మరియు ఫ్రెష్ జింజర్, అలాగే ఫ్రెష్ బేసిల్, కుకింగ్ బేసిల్, మింట్, 1 ఉల్లిపాయ, పనీర్, క్యూకంబర్, చైనీస్ క్యాబేజ్, టొమాటోస్ అండ్ యెల్లో అండ్ రెడ్ కలర్డ్ బెల్ పెప్పర్స్. ఈ రుబ్బురాలు ఇక్కడ ఏం చేస్తుంది అని మీకు డెఫినెట్లీ ఒక డౌట్ వచ్చింది. దాంతో మనం ఏం చేస్తామంటే, అమ్మా జింజర్ ముక్క ఒకటి తీసుకొని దాంట్లోకి నిమ్మకాయ రసం పిండి, సో ఈ డ్రెస్సింగ్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కేవలం నిమ్మకాయ రసమే కాకుండా కూడా నిమ్మకాయ బద్దని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసి జింజర్ పౌడర్ మరియు జింజర్ మరియు లెమన్ వీటి మూడింటిని కలిపి బాగా దంచుకుంటాం అన్నమాట. ఎందుకు అని అంటారా, నిమ్మకాయని దీంతో పాటు దంచినప్పుడు నిమ్మకాయ జస్ట్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది కూడా దీంట్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. సో మనకే బెనిఫిట్. ఇప్పుడు దంచుడు కార్యక్రమం మొదలు. ఇదా అవ్వలేదు ఇంకా, నాకు తెలిసి సుమారు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, 5 నిమిషాలు అయిన తర్వాత కంప్లీట్ ఫైనల్ ప్రోడక్ట్ తో కలుపుతాం. ఈ విధంగా బాగా దంచేసిన తర్వాత జింజర్ అండ్ లైమ్ జ్యూస్ కాంబినేషన్ లో ఒక అద్భుతమైన అరోమా వస్తుంది అనమాట. ఆ అరోమా వచ్చిన తర్వాత మీ పేస్ట్ రెడీ అయిపోయిందని మీకు అర్థమైపోతుంది. అది ఇప్పుడు రావడమే కాదు, మొత్తం మా స్టూడియోని కూడా దీని పరిమళాలు మొత్తం నింపేశాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి తరుపుకునే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యూకంబర్, ఉల్లిపాయ, బెల్ పెప్పర్స్, అలాగే పనీర్ అలాంగ్ విత్ క్యాబేజ్ అండ్ టొమాటోస్, వీటి అన్నింటినీ కూడా ఈ సాలడ్ కి కావాల్సి వచ్చినట్టు తరుపుకుందాం. బై ద వే మీకు చెప్పడం మర్చిపోను, హనీ, లెమన్ అండ్ జింజర్ దే ఆర్ నోన్ యాజ్ ద ట్రినిటీ ఆఫ్ ఫ్లేవర్స్. ట్రినిటీ అంటే త్రిమూర్తులు లాంటివి అనమాట. ఎందుకు అంటే మీకు సీజనింగ్ దగ్గర నుంచి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి, మాక్టైల్స్, కాక్టైల్స్, అన్ని రకాల రెసిపీస్లో ఈ మూడిట్లోంచి అట్లీస్ట్ మినిమం 2 ఇంగ్రీడియంట్స్ అన్నా కూడా సాల్ట్ అండ్ పెప్పర్ లాగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్విజిన్ లో చాలా రెగ్యులర్ ఫీచర్ కాబట్టి హనీ, లైమ్ జ్యూస్ అండ్ జింజర్ ఆర్ నోన్ యాజ్ ద ట్రినిటీ, ట్రినిటీ ఆఫ్ కుకింగ్. టొమాటోలు కూడా రఫ్ చాప్ చేసి రైట్ చైనీస్ క్యాబేజ్ ని కూడా ష్రెడ్ చేసుకుందాం. ష్రెడ్ అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు తోచినట్టు సరి చేసుకోవడం. దీని తర్వాత యాజ్ యూజువల్ బెల్ పెప్పర్స్, వీటిని కూడా సాలడ్ కి అనుగుణంగా చిన్న చిన్న ముక్కల్లోకి స్లైస్ చేసుకుందాం. ఓకే, బెల్ పెప్పర్స్ ని కూడా తరిగేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ కి ఒకటే ఒక గండం మిగిలింది. అది ఏంటి అంటే ఉల్లిపాయ తరుక్కోవడం. ఉల్లిపాయ తరుక్కోవడం అంత నాస్టీ బిజినెస్ నాకు తెలిసి ఇంకేం లేదు. మీకు ఇంతకుముందు ఎన్నో ఎపిసోడ్లో చెప్పాను కదా, కానీ
మీరు మా ప్రేక్షకులు, మీరు చూస్తున్నారు, మీరు మమ్మల్ని రోజు ఆదరిస్తున్నారు కాబట్టి మీపై ఉన్న రెస్పెక్ట్ అనే చేస్తున్నాను. అదర్వైజ్ ఇంపాసిబుల్. నేను ఉన్నిపోయాల అబ్బా. ఉన్నిపాయ కూడా ఈ మాదిరిగా స్లైస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫైనల్ గా కత్తికి మెల్లిగా గుడ్ బై చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేవలం పన్నీర్ అన్న ఈ ఐటమ్ ని డైస్ చేసుకుంటే తరిగే కార్యక్రమాలు ముగించేచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు బాగా దంచి ప్రిపేర్ చేసుకున్న లెమన్ జింజర్ అండ్ హనీతో పాటు ఏదైతే పేస్ట్ తయారైందో ఆ పేస్ట్ని మనం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు కలిపేద్దాం. ఇక్కడ చాప్ చేసుకున్న వెజిటబుల్స్ ముందుగా మిక్సింగ్ బౌల్లోకి హనీ, లెమన్ అండ్ జింజర్ తో తయారు చేసుకున్న ఈ చిన్న పేస్ట్ ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసి దాంతో పాటు మనం తరిగేసుకున్న కూరగాయలన్నింటినీ కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేద్దాము. దాంతో పాటు పనీర్ క్యూబ్స్ ఆర్ డైస్డ్ పనీర్, మీకు ఏది పాష్గా అనిపిస్తే అది. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, ఇదంత కుకింగ్ బేసిల్, ఫైనల్లీ దీంట్లో యాడ్ చేస్తాము సాల్ట్, ఇటాలియన్ సీజనింగ్ అంటే దీంట్లో ఉంటాయి వైట్ పెప్పర్, ఆరిగానో, అప్పుడప్పుడు బ్లాక్ పెప్పర్, కొద్దిగంత కుకింగ్ బేసిల్ అండ్ ఆర్ ఆప్షనలీ రోజ్ మేరీ. సో ఇది కొద్దిగంత సినిమన్ పౌడర్ అండ్ ఫైనల్లీ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇంగ్రీడియంట్స్ హనీ, సుమారు 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ. బా, ఎంత ధారాళంగా వెళ్తుందో. ఇవన్నీ అయిపోయిన తర్వాత టాస్ చేసుకోవాలి. టాస్ అంటే కాయిన్ ఫ్లిప్ టాస్ కాదు, సాలెడ్ ని చేతులతో కాకుండా కూడా ఒక మంచి డీసెంట్ స్పాటులాతో ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేటట్టు ఇలా బాగా కలుపుకొని కొద్ది అంత కింద బయట పడినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మంచి ప్లేట్ తీసుకొని దాంట్లోకి టాస్ చేసుకున్న మన హనీ జింజర్ డ్రెస్సింగ్ అన్న ఈ సాలెడ్ని ప్లేట్ చేసేసుకుంటే ఈ రెసిపీ ఫైనలీ తయారు. ఇది చూడడానికి మరీ ఇంత ఏమంటారు కాంప్లికేటెడ్గా ఉండదు, యాక్చువల్లీ చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసి, దీన్ని బాగా రిఫైన్ చేసి మీ ముందరికి తీసుకొస్తాను. సో అది అయిన తర్వాత, ప్లేటింగ్ అయిపోయిన తర్వాత టేస్టింగ్ చేద్దాము. టేస్టింగ్ అయిన తర్వాత దీని గురించి ఇంకా ఎన్నో ముచ్చట్లు పెట్టుకుందాం. సో చూస్తూనే ఉండండి.